ప్రైజ్ లార్డ్ ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేట మీరు సరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సాల్మన్ బైబిల్ షార్ట్ మెసేజెస్లో నుండి ఈరోజు మనం టాపిక్ ఒక మాట చదువుదాం. చూడండి, టాపిక్ కోసం ఒక మాట, రోమపత్రిక దయచేసి 6:23 వచ్చిన రోమ 6:23, ఎలానగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. చదివిన వాక్యాన్ని దేవుడు ఈ సమయ ధ్యానం కోసం దీవించునుగాక. పిల్లరా, ఈ సమయంలో మరి రోమ 6:23 ఎలానగా పాపం వల్ల వచ్చు జీతం మరణము ఈ మాట మనం గమనించాలి. ఈ సమయంలో ఈ వర్తమానము అసలు పాపం ఏం చేస్తుంది అనేది మనం ధ్యానం చేద్దాం. పిల్లరా, మరి ఎందుకు అసలు మనిషి పాపాన్ని విడిచి రావాలి? ఎందుకు పాపాన్ని ఒప్పుకోవాలి? ఎందుకు పాపం నుంచి బయటికి రావాలి? ఎందుకు పాప క్షమాపణ పొందాలంటే మనిషి పాపం ద్వారా కనీసం 7 నష్టాలు, లేక పాపం మనిషిని 7 విధాలుగా నష్టపరుస్తుంది. దేవుని వాక్యం నుంచి మనం చూస్తే 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తుంది. మొదటిది హెబ్రీ పత్రిక దయచేసి 3:14-15 కలిపి ఉంటుంది. హెబ్రీ పత్రిక 3:13-15 కలిపి ఉంటుంది. పాపం ఏం చేస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిది పాపము భ్రమ పెడుతుంది అని రాయబడింది. నిజమే పిల్లరా, ఈరోజు చాలామంది పాపం యొక్క భ్రమలో చాలామంది బతికేస్తున్నారు. నేను బాగానే ఉన్నాను, నాకు దేవుడు ఉన్నాడు, నేను బాగానే ఉన్నాను, నేను కూడా పరలోకం వెళ్తాను, నా జీవితంలో కూడా యేసుప్రభు ఉన్నాడు, నేను కూడా మార్మనిస్ పొందాను, ఈ భ్రమలో చాలామంది ఉంటున్నారు. ఇక రెండోది పాపం ఏం చేస్తుంది అని మనం చూస్తే కనుక యోహాను సువార్త 8:34 రాయబడింది, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని. పాపము మనిషిని భ్రమ పెడతమే కాదు, పాపము మనిషిని దాసుడిగా చేస్తుంది అని దేవుని వాక్యం రాయబడింది. నిజమే పిల్లరా, ఈరోజు చాలామంది పాపానికి దాసులుగా ఉంటున్నారు. పాపం మానలేని స్థితిలో ఉంటున్నారు, తాగుడు మానలేని స్థితిలో ఉంటున్నారు, వ్యభిచారం మానలేని స్థితిలో ఉంటున్నారు, చెడ్డ అలవాట్లు మానలేని స్థితిలో ఉంటున్నారు, భయంకరమైన స్నేహం మానలేని స్థితిలో ఉంటున్నారు. ఈరోజు చాలామంది పాపం నుంచి విడిపించబడాలని ఆశించి చాలామంది పాపంలో మునిగిపోయిన వారు ఉంటున్నారు. ఈ మాట అంటున్న ఎవరైనా ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పాపాన్ని విడవలేకుండా దాసుడికి జీవిస్తుంటే పాపం యొక్క 2వ మెట్లో నువ్వు ఉన్నావనేది గుర్తుంచుకోవాలి. ఇక పాపం ఏం చేస్తుంది అని మనం చూస్తే బైబిల్లో రాయబడింది, రోమిలకు రాసిన పత్రిక 6:12 రాయబడింది, పాపము ఏలుతుంది అని. 14:14 రాయబడింది, పాపం ప్రభుత్వం చేస్తుంది అని. ఈరోజు పాపం యొక్క భ్రమ నుండి పాపం యొక్క దాసత్వంలోకి చాలామంది వెళ్ళిపోయారు. ఒకవేళ అదే దాసత్వంలో ఉంటే పాపం ఏం చేస్తుందంటే 3వది పాపము ఏలుతుంది, నీ మీద రూల్ చేస్తుంది, నీ మీద అధికారిగా పనిచేస్తుంది, నీ మీద ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఈ పాపము అధికారం కింద పాపము చెప్పినట్లు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పాపానికి పాపము చెప్పినట్టు వాళ్ళు పనిచేసే వాళ్ళుగా పాపం వాళ్ళ మీద రూల్ చేస్తుంది అనేది కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ మాట్లాడుతున్న ఎవరైనా నీ జీవితంలో పాపం యొక్క దాసత్వం నుంచి నువ్వు బయటకు రాకపోతే మరొక స్టెప్ లోనికి నువ్వు వెళ్తావు. ఏంటంటే పాపం యొక్క రూల్, పాపం నిన్ను ఏలుతుంది. పాపం వెళ్తమే కాదు, పాపం ఏం చేస్తుంది? 4వది మనం చూస్తే కీర్తన గ్రంథము దయచేసి 14:4 రాయబడింది, పాపం చేయవరు బహుగా భయపడుతురు, లేక పాపము భయము కలుగు చేస్తుంది. కీర్తన 14:4 రాయబడింది, పాపం ద్వారా ఒక మనిషి భయంలోనికి వెళ్తారు. ఈరోజు చాలామంది ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో జీవితంలో ప్రతి క్షణం భయపడే వాళ్ళు ఉంటున్నారు. పాపం చేసిన ప్రతి మనిషి వారి జీవితంలో భయాన్ని చూస్తారు. ఆది కాలంలో మనం చూస్తే ఆదాము దగ్గరికి దేవుడు ప్రతి చల్లపూట వచ్చినప్పుడు, ఏ రోజు కూడా దేవుడు వచ్చినప్పుడు ఆదాము దాక్కున్నట్టు రాయబడలేదు. కానీ ఆదాము జీవితంలో పాపం ఎప్పుడైతే ప్రవేశించబడిందో అప్పుడే ఆదాము జీవితంలో ప్రారంభమైంది భయం. ఒకవేళ ఈరోజు నువ్వు దేనికన్నా భయపడుతున్నావా? ప్రతి సందర్భంకి వస్తుంది భయపడుతున్నావా? ఏదో పాపం ఉంది, తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా, భార్య తెలియకుండా, భర్త తెలియకుండా, ఎవరు తెలియకుండా రహస్యంగా నువ్వు చేసిన పాపాలన్నీ దేవుడు చూస్తున్నాడు, బయటపడతాదేమని ఒక భయం. కాబట్టి పాపం ఏం చేస్తుంది? భయపెడుతుంది. ఇక 5వది పాపం ఏం చేస్తుందంటే యోబు గ్రంథం, సామెతల గ్రంథం దయచేసి 14:34 రాయబడింది, పాపము ప్రజలకు అవమానము తీసుకొస్తుంది అని రాయబడింది. ప్రియులారా, పాపము మనిషిని భ్రమ పెడుతుంది, పాపము మనిషిని దాసుడికి చేస్తుంది, పాపము మనిషిని ఏలుతుంది, పాపము మనిషిని భయపెడుతుంది, 5వది పాపము మనిషిని అవమానంలోనికి తీసుకెళ్తుంది. ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? డబ్బు లేదన్నా, ఉద్యోగం లేదన్నా, చదువు లేదన్నా, జ్ఞానం లేదన్నా, కుటుంబం లేదన్నా, పిల్లలు లేదన్నా, భార్య లేదన్నా, ఏమి లేదన్నా, అన్నీ ఉండి
ఎందుకని మనిషి ఈరోజు ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటే ఆ పాపము ద్వారా వచ్చే అవమానం. ప్రిల్లరి మాట్లాడుతుంది, ఎవరైనా నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు రాకముందే, ఈ అవమానం నీ జీవితంలో కలగకముందే, నీకు నీవే ఆత్మ చేసుకోవాలనే మనసు నీకు రాకముందే, నీ పాపాన్ని విడిచి నీవు ప్రభు దగ్గర రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మాట్లాడుతున్న ఎవరైనా నీ జీవితంలో అవమానం రాకముందే ప్రభు దగ్గరికి రావాలి. ఇక పాపం ఏం చేస్తుంది? ఆ రోజు మనం చూస్తే బైబిల్లో రాయబడింది, సంఖ్యాకాండము మరి 32:23 రాయబడింది, సంఖ్యాకాండం 32:23 రాయబడింది, పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆ రోజు పాపం మనల్ని ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది. ఈరోజు ఒకవేళ నలుగురిలో అందరి ముందు ఒక మంచి వ్యక్తిగా నువ్వు చలామణి అయిపోవచ్చు. నీ మాట తీరుని బట్టి, నీకుంటున్న స్థానాన్ని బట్టి, నీ నడక విధానాన్ని బట్టి, నీ వస్త్ర తీరుని బట్టి ఒకవేళ అందరిలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా, భక్తిపరుడుగా, ఒక రాజకీయ ఒక అధికారం కలిగిన వ్యక్తిగా, ఒక త్వరగా నువ్వు చలామణి అయిపోవచ్చు. అయితే పిల్లలు ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి, మన పాపం మనల్ని ఒకరోజు పట్టుకుంటుంది. ఎవరు తెలియదని చేసిన పాపం అయినప్పటికీ కూడా ఒకరోజు ఆ పాపం పట్టుబడుతుంది. నీ పాపం చేస్తుండగా చూసే కన్నులు ఉన్నాయి, నీ ఎవరి కళ్ళనైనా ముయ్యొచ్చు, కానీ నిన్ను నన్ను మనందరం సృజించిన ఆ దేవుని కళ్ళను నువ్వు ముయ్యలేవు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నువ్వు చేసే ప్రతి పాపం, నువ్వెక్కడ చేసినా, నువ్వు ఏ స్థలంలో చేసినా, అన్ని స్థలాల్లో నిన్ను చూడగలిగిన వాడు ఉన్నాడు. అందుకని ఆయన సాక్షులకు పెట్టింది ఎవరి తెలుసా? ఆకాశాన్ని భూమిని. ఎందుకు? మనిషి ఎక్కడికి వెళ్ళినా ఆకాశం భూమి ఉంటుంది. ఒకళ్ళు మాట్లాడుతున్న ఎవరైనా, నేను బాగానే ఉన్నానులే, నేను నటిస్తున్నానులే, నా పాపం చేసి చాలా రోజులు అయిపోయిందిలే, ఎవరికి తెలియదులే, బాగానే ఉన్నానులే, చలామణి అయిపోతున్నానులే, పెద్ద మనిషిగా ఉన్నానులే, సంఘంలో ఉన్నానులే, ఎవరికి కనపడకుండా చేశానులే అని అనుకుంటున్నావా? నీకంటే జ్ఞానం కలిగిన వాడు నీ దేవుడు, నీ నిర్మించిన దేవుడు. ఆయన నీ సమస్తాన్ని ఏరుకుని, బైబిల్ రాయబడిన యోహాను సువార్త 2:24 రాయబడిన మాట ఏంటంటే, యేసు అందరిని ఎరిగినవాడు. ఆయన అందరి గురించి ఆయనకి తెలుసు. నీ పాపం ఒకరోజు పట్టబడుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆఖరి పీడల పాపం ఏం చేస్తుందంటే, రోమపత్రిక 6:23 మనం చదివేమో, పాపం వల్ల వచ్చు జీతం మరణం. రెండవ మరణం, అగ్ని కందికెళ్తామండి గుండం, యుగ యుగాలు యాత్రంగలే స్థలం. ఇక పాపం 7 ఆఖరిది ఏం చేస్తుందంటే, నరకానికి తీసుకెళ్తాది. ప్రిలరా, పాపం భ్రమ పెట్టినప్పుడే నువ్వు బయటకు వస్తే ధన్యుడివి, పాపం యొక్క దాసత్వంలో ఉన్నప్పుడే నువ్వు కళ్ళు తెరిస్తే ధన్యుడివి, పాపం యొక్క ఏలుకలో ఉన్నప్పుడే ఆ ప్రభుత్వం నుంచి నువ్వు బయటకు వస్తే నువ్వు ధన్యుడివి, పాపం నిన్ను భయపెడుతున్నప్పుడు ఆ భయం నుంచి ప్రభు దగ్గరకు వచ్చినట్టయితే నువ్వు ధన్యుడివి, పాపం అవమానం తీసుకొస్తున్నప్పుడు ఈ అవమానం వద్దా నీ ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నువ్వు ధన్యుడివి, పాపం నిన్ను పట్టుకోక మునిపే ప్రభు దగ్గర నువ్వు వస్తే నువ్వు ధన్యుడివి. ఒకవేళ ప్రిల్లర్ ఇలాగ నువ్వు జీవిస్తే, పాప దాసత్వంలో ఉండి, పాపానికి దాసుడు అయిపోయి, పాప భ్రమలోనే ఉండి, పాపంతోనే నడుస్తూ, పాపంలోనే సుఖిస్తూ, పాపాన్ని తాగుతూ, పాపాన్ని చూస్తూ, పాపాన్ని అలవాటు చేసుకుని, పాపేచ్ఛలకు లోనైపోయి, పాపాన్ని నీ జీవితంలో తాగుతున్న వ్యక్తి నువ్వైతే, ప్రభువుని అంగీకరించిన వ్యక్తి అయితే, ఆఖరిది విచారకరమైన సంగతి ఏంటంటే, ఈ పాపము నిన్ను ఒకరోజు ఎత్తి నరకం వేస్తుంది. అగ్ని ఆరిన స్థలం, యుగ యుగాలు అగ్ని కందికెళ్తాం మండే గుండమతి, యాతన పడే స్థలం, రొమ్ము కొట్టుకునే స్థలం, కేకలు వేసే స్థలం, ఇబ్బంది పడే స్థలం, ఎంత బాధపడిన బయటికి రాని స్థలం, జీవిత కాలం యుగ యుగాలు ప్రభుకు దూరమయ్యే స్థలం ఏంటంటే, అగ్ని కందికెళ్తాం మండే గుండం నరకం. ఈ మాట్లాడుతున్న ఎవరైనా నీ జీవితంలో ప్రభువు యేసు క్రీస్తు వారి సొంత రక్షకుని నువ్వు అంగీకరించకపోతే నేడే మిక్కిలు అనుకూల సమయం. ఏం చేయాలి? చిన్న మాట, యేసయ్య నేను పాపిని, ఈ పాపం నా జీవితంలో ఎన్నో పరిస్థితులు కొన్ని తీసుకెళ్తుంది ప్రభా, ఈ పాపం నన్ను ఎత్తి నరకాన్ని తీసుకెళ్తుందంట, ఈ నరకంలోకి నేను వెళ్ళకూడదు అనుకుంటున్నాను, నన్ను క్షమించు. ఈ చిన్న ప్రార్థన నువ్వు చేసినట్లయితే పిల్లరా, నీ జీవితంలో గొప్ప రక్షణ పొందావు. ఈ పాపపు శక్తి నీ మీద రాకుండా ఆ ప్రభువే ఈ పాపం నుంచి విడిపిస్తాడు. యుగ యుగాలు ప్రభుతో ఆనందదాయకమైన పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళే అవకాశం ఉంటుంది. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ మాట్లాడుతున్న వారు మరి ఎవరైనప్పటికీ కూడా వారి జీవితంలో పాపం నుంచి విడిపించబడాలని, పాపం ఏం చేస్తుందో తెలుసుకున్న తర్వాత ఆ పాపం నుంచి విడిపించబడాలని, ప్రభువా నన్ను క్షమించని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన దీవించమని కోరుతూ వందనాలు తెలుస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి మన యూట్యూబ్ ఛానల్ చూస్తానండి, సాల్మన్ KKLR అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో కూడా చాలా బైబిల్ స్టడీస్, చాలా బైబిల్ సంబంధించిన వర్తమానాలు ఉంటున్నాయి. మరి ఈ వీడియో కింద ఆ ఛానల్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు చూడండి. ఇక ఇలాగే మన సాల్మన్ బైబిల్ షార్ట్ మెసేజెస్ అనే ఈ ఛానల్ చూస్తూ ఉండి అనేకమైన టాపిక్స్ మీద చాలా లిమిటెడ్, తక్కువ టైంలోనే వర్తమానం అందించాలని కోరుతున్నాం. దయచేసి మాకోసం, మా పరిచయం కోసం ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.